राष्ट्र राजधानी लो उंडे सचिवालय मात्रमे कादु प्रति ग्रामंलो कूडा पौर सेवलु अंदिंचे सचिवालयालु उंडालनि తద్వారా ప్రతి సేవ పారదర్శకంగా వివక్ష లేకుండా లంచాలకు తావు లేని విధంగా అందాలని అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపుగా 15004 గ్రామ వార్డు సచివాలయాలు నియమించాం. 1.3 లక్షల ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఆ సచివాలయాలలో మన పిల్లలు మన దగ్గరే పనిచేస్తా ఉన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెట్టి 2,60,000 మంది వాలంటీర్లు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఈరోజు సేవలు అందిస్తూ ఉన్నారు. పరిపాలన సంస్కరణలు నిజంగా ఒక మార్పు తీసుకొచ్చిన ఘటన ఇది. పరిపాలన సంస్కరణలలో ఒక అడుగు ముందుకు వేశాం, అంతటితో ఆగలేదు. 13 జిల్లాలు ఉంటే 13 జిల్లాలను మేనేజ్ చేయడం కలెక్టర్లకు ఇబ్బందిగా ఉంటుంది, ఎస్పీలకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి 13 జిల్లాలను ప్రక్షాళన చేస్తూ 26 జిల్లాలుగా మార్చాం. కుప్పంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 25 కొత్త రెవెన్యూ డివిజన్లు ఇచ్చిన ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే మాదిరిగానే రాష్ట్రంలో కూడా ఒకే రాజధాని ఒకే ప్రాంతంలో ఉంటే దానివల్ల జరిగే మంచి కన్నా రాష్ట్రంలోని 3 ప్రాంతాలు కూడా బాగుపడే విధంగా రాజధానులు కూడా 3 ప్రాంతాలకు 3 ఇవ్వడం జరిగింది కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3.5 సంవత్సరాలలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా తీసుకొచ్చిన మరో గొప్ప మార్పు ఈరోజు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో మనకు కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే గవర్నమెంట్ రంగంలో ఆ 11 సరిపోని పరిస్థితి. ఎందుకనంటే మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావాలన్నా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావాలన్నా, అటువంటి సేవలు అందించాలి అని అంటే మన దగ్గర హైదరాబాద్ వంటి నగరం లేదు, టియర్1 సిటీస్ లేవు. అలాంటి పరిస్థితిలో ఈ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలు మన ప్రజలకు అందని పరిస్థితి. దీన్ని పూర్తిగా కూడా మారుస్తూ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల తీసుకొచ్చిన మార్పులో ఈరోజు మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈరోజు కడతా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకనంటే ఎప్పుడైతే మెడికల్ కాలేజీ వస్తుందో అప్పుడు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు, ఎప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారో అప్పుడు అక్కడ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలు మన ప్రజలకు మన ఎదుటనే, మన కళ్ళ ఎదుటనే, మన దగ్గరే, అతి దగ్గరలోనే అందుబాటులోకి వచ్చే ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టాం. గ్రామ స్థాయిలోనే రైతన్నలకు ప్రతి విషయంలో కూడా తోడుగా అండగా నిలబడేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామంలోనూ, గ్రామ స్థాయిలోనే అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి. ఆ విలేజ్ క్లినిక్ల్లో దాదాపుగా 67 రకాల మందులతో 14 రకాల డయాగ్నాస్టిక్ టెస్టులు చేసే ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్, ఒక ANM, ఆశా వర్కర్లు అందరూ కూడా అక్కడే రిపోర్ట్ చేసేట్టుగా వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో వీళ్ళందరూ కూడా ప్రివెంటివ్ కేర్లో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొస్తూ గ్రామ స్థాయిలోనే మార్పు తీసుకొచ్చేట్టుగా అడుగులు పడ్డాయి కూడా మన 3.5 సంవత్సరాల మన ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా తెలియచేస్తా ఉన్నా. అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే నాడు నేడుతో మార్పు చెందుతా ఉన్న ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా అక్కడే కనిపిస్తుంది మన కళ్ళ ఎదుటనే. మరో 4 అడుగులు అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడ కట్టడానికి సిద్ధంగా ఉన్న డిజిటల్ లైబ్రరీస్ కనిపిస్తూ ఉన్నాయి. అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ అందుబాటులోకి తీసుకొని వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ అన్నది మన గ్రామ స్థాయిలోనే మన పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ లైబ్రరీస్ను కూడా
మన గ్రామ స్థాయిలోనే తీసుకొచ్చే ఒక గొప్ప మార్పుకి ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఎక్కడికైనా ఏ సమయంలో అయినా కూడా వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కేవలం వాళ్ళ సెల్ ఫోన్ తీసుకొని పోయి ఆ సెల్ ఫోన్లో దిశ యాప్ను డౌన్లోడ్ చేస్తే చాలు. ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల ఆపదలో ఉన్న ఆ చెల్లెమ్మ ఎస్ఓఎస్ బటన్ నొక్కిన లేక 5 సార్లు ఆ ఫోన్ షేక్ చేసినా చాలు, వెంటనే 10 నిమిషాలు 15 నిమిషాలకే ఆ పోలీస్ వెంటనే మీ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది, నేను నీకు తోడుగా నేనున్నాను అని చెప్పి చెప్పే ఒక గొప్ప మార్పు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. దిశ ఆపు, దిశ పోలీస్ స్టేషన్లు, ఇలా గొప్ప మార్పులు అక్క చెల్లెమ్మల భద్రత విషయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఒక మార్పును చూపిస్తూ ఉన్నాయి. అంతేందుకు మన శ్రీకాకుళమే తీసుకోండి. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మన కళ్ళ ఎదుటనే సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇచ్చాపురం, పలాస ప్రాంతంలో కిడ్నీ సమస్యల వల్ల బాధపడతా ఉన్న ప్రజలు మన కళ్ళ ఎదుటనే దశాబ్దాలుగా కనిపించేవారు. పాలకులు వచ్చేవాళ్ళు, పాలకులతో పాటు దత్తపుత్రుడి వేషంలో సినిమా యాక్టర్లు కూడా వచ్చేవాళ్ళు. 5 సంవత్సరాలు వాళ్ళంతా కలిసి పరిపాలన చేశారు. 5 సంవత్సరాలు కలిసి వాళ్ళంతా సంసారం చేశారు. అయినా ఇచ్చాపురంలో కిడ్నీ పేషెంట్ల గుర్తుకు రాలేదు, పలాసలో ఉన్న కిడ్నీ పేషెంట్లు గుర్తుకు రాలేదు, వారికి పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలి అన్న ఆలోచన రాలేదు. కానీ ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన మార్పు ఈరోజు ఒక్క ఇచ్చాపురం, పలాస ఈ 2 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి 765 కోట్ల రూపాయలతో ఈరోజు సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి కిడ్నీ సమస్యకు పూర్తి పరిష్కారం చూపించే ఒక గొప్ప కార్యక్రమానికి అడుగులు పడతా ఉన్నాయి. దాదాపుగా 70% పనులు కూడా పూర్తయిపోయిన పరిస్థితి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక్క కిడ్నీ పేషెంట్లకు సంబంధించి దాదాపుగా 50 కోట్ల పై చిలుకుతో ఈరోజు కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కూడా అక్కడే కడతా ఉన్నాం. అది కూడా ఆల్మోస్ట్ 90% పనులు కూడా పూర్తయిపోయింది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కిడ్నీ పేషెంట్ల కోసం మానవతా దృక్పథంతో ఆలోచన చేసి వాళ్లకు కూడా 10,000 రూపాయలు డయాలసిస్ చికిత్స కోసం వాళ్లకు కూడా పెన్షన్ రూపకంలో ఇచ్చే ఒక గొప్ప మార్పు కూడా తీసుకొని రావడం జరిగింది. ప్రతి అడుగులోనూ కూడా ఏం చేస్తే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది, ఏం చేస్తే దీంట్లో పర్మనెంట్గా మార్పు వస్తుంది అని చెప్పి ఆలోచన చేసి అడుగులు వేస్తూ ఉన్న ప్రభుత్వం మీ అన్నది, మీ తమ్ముడిది, మీ బిడ్డది అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా పరిపాలనలు, ప్రజల కోసం మనసుతో బాధ్యతతో మనం తీసుకొచ్చిన మార్పులు. కాసేపటి కిందటనే ధర్మానన్న మాట్లాడుతూ ఇంకా శ్రీకాకుళం జిల్లాలో నవీన్ పట్నాయక్తో మాట్లాడడం దగ్గర నుంచి మొదలైన ప్రతి కార్యక్రమం గురించి కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడూ కూడా చేయలేదు, పట్టించుకునే ఆలోచన చేయలేదు. కానీ మీ బిడ్డ మాత్రం పట్టించుకున్నాడు, పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని ఆలోచన చేశాడు, ఇచ్చేట్టుగా అడుగులు వేశాడు, పూర్తి చేసే కార్యక్రమం కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ మార్పులు, ఈ సంస్కరణల్లో భాగంగా ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,000కు పైగా ఉన్న గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా ఇక మీదట భూములు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలు, రిజిస్ట్రేషన్ కార్యాలుగా కూడా మార్చే ఒక ప్రక్రియ కూడా మనందరి ప్రభుత్వమే ఈరోజు శ్రీకారం చుడతా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఇంతకుముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎన్నుండేటివేనంటే కేవలం 295 మాత్రమే ఉండే పరిస్థితి నుంచి ఈరోజు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 11,000 గ్రామ వార్డు సచివాలయాలలో ఈరోజు సబ్ రిజిస్ట్రార్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చే ఒక గొప్ప మార్పు కూడా ఈరోజు జరుగుతూ ఉంది.